స్వాగతం తిరుమలలో పెనుమార్పులు శ్రీవారిని దర్శించుకోవాలంటే ఇలా చేయాల్సిందే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి వస్తున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యం కోసం పలు మార్పులు చేస్తోంది దీనిలో భాగంగా దివ్య దర్శనం టోకెన్లు జారీ కేంద్రాన్ని శుక్రవారం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేసింది తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకి ఇచ్చే దివ్య దర్శనం టోకెన్లు జారీ కేంద్రాన్ని మార్చింది ఇప్పటి వరకు కాలిబాట గాలిగోపురం వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేశారు అయితే శుక్రవారం నుంచి అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు తీసుకున్నవారు అలిపిరి నుంచి వెళ్ళి గాలిగోపురం వద్ద తనిఖీ కేంద్రంలో ముద్ర వేయించుకోవాలని తెలిపారు ఇలా చేస్తేనే దర్శనానికి అనుమతి లభిస్తుందని టీడీపీ తెలిపింది కాగా కరోనా కారణంగా మూడేళ్లుగా దివ్య దర్శనం టోకెన్లు జారీ నిలిపివేగా తిరుమల కాలినడకన మార్గాలు దివ్య దర్శనం టోకెన్ల జారీ ఇటీవలే మళ్లీ ప్రారంభించారు అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం వద్ద రోజుకు పది పేల టోకెన్లు అందుబాటులో ఉండనున్నాయి అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో పన్నెండు వందల యాబైవ మెట్టు వద్ద రోజుకు ఐదు దివ్య దర్శనం టోకెన్లు లభించనున్నాయని తిరుమల అధికారులు తెలిపారు ఇక శ్రీవారి మెట్టు మార్గంలో మాత్రం యథావిధంగా దివ్య దర్శనం టోకెన్లను ఇవ్వనున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్